సో అనుకోకుండా హోమ్ టౌన్ వెళ్ళాము. 20 డేస్ తర్వాత వచ్చాము. కిచెన్ ఇలా తయారైంది. ఫ్రిడ్జ్లో ఉన్నవి అండ్ లోపల ఉన్న సగం సామాన్ అంతా తీసి బయట పెట్టాను సదుర్థమని. ఇది నైట్ అనమాట, బికాస్ మార్నింగ్ లేస్తే నిహాన్ లేస్తాడు నాకన్నా ముందే, సో చేయనివ్వడు. సో అందుకే నైటే ఇటు సగం అంతా సదిరేసి పండుకుంటే నెక్స్ట్ డే నైట్ అట్లా చేద్దామని చెప్పేసి మొత్తం క్లీన్ చేసి పండుకున్నా. అండ్ నేను లేసేటప్పటికి నిహాన్ ఇలా ఫ్రెష్గా రెడీ అయి ఉంటాడు అనమాట, బికాస్ నేను కొంచెం లేట్గానే లేస్తూ ఉంటాను, వాడు ఫస్ట్ లేస్తాడు. సో అలా లేచి ఆడుతూ లేవగానే వాడు యాక్టివ్గా ఉండడం చూస్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకు. సో మార్నింగ్ లేవగానే ఇలా నిహాన్తో ఆడుతూ టైం పాస్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాడు అలా రైమ్స్ చెప్పడం లేకపోతే ఏదో ఒకటి మాట్లాడడం అలా చేయడం ఇదంతా బాగుంటుంది. సో ఫస్ట్ కోసేపు అలా ఆడుకొని వెళ్ళి ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటాను. ఇవాళ అయితే ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి, బికాస్ హెయిర్ ఫాల్ చాలా అయిపోయింది నాకు కోవిడ్ వల్ల. అందుగానే ఉండేది, ఇంక ఇప్పుడు ఎక్కువైంది. సో హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నా. ఆయిల్ పెట్టుకొని ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేస్తే కొంచెం ఆయిల్ స్కాల్ప్లోకి వెళ్తుంది కదా, సో అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా, ప్రీవియస్ వీడియోలో ఫామ్కి వెళ్ళాము, ఆ వీడియోలో కూడా నేను చెప్పాను, లైక్ నాకు నార్మల్గానే హెయిర్ ఫాల్ ఉండింది కొంచెం, డ్యూ టు ఏమంటారు కొంచెం బిజీగా ఉండి హెయిర్ని అస్సలు పట్టించుకోలేదు, కేర్ తీసుకోలేదు. సో హెయిర్ ఫాల్ ఉండింది అండ్ కోవిడ్ వల్ల నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అయిపోయింది. లైక్ కోమ్ ఇట్లా పెట్టంగానే జుట్టు చేతికి వచ్చేస్తుంది. ఐ వాజ్ రియలీ స్కేర్డ్ ఏమైపోతుందో నా హెయిర్కి అని. సో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఐ రిమెంబర్ మై గ్రాండ్ మదర్స్ రెసిపీ. ఎలా అంటే అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆయిల్ని వేడి చేసుకొని అప్లై చేసుకోమంటారు హెయిర్కి, బికాజ్ వేడి ఆయిల్ అనేది స్కాల్ప్కి అప్లై చేసుకోగానే అది రూట్స్లోకి వెళ్ళి హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అండ్ బ్లడ్ ఫ్లోని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఆయిల్ వేడి చేసుకొని పెట్టుకుంటే అది చాలా మంచిది అని చెప్తుంటారు కదా. బట్ మనకున్న బిజీ షెడ్యూల్లో ఆయిల్ హీట్ చేసుకొని ఎంతమంది అప్లై చేసుకుంటారో నాకు తెలీదు. నాకైతే అది ఒక పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఆల్సో మనం ఆయిల్ స్టవ్ మీద హీట్ చేసినప్పుడు అది ఓవర్గా హీట్ అయిందనుకోండి ఆ ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఎఫెక్టివ్నెస్ కూడా తగ్గిపోతుంది. సో అప్పుడు అప్లై చేసుకున్న వేస్టే. దానికోసమే నేను చూస్తూ ఉంటే ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ ఆయుర్వేదిక్ హెయిర్ ప్రోడక్ట్ ట్రూ హెయిర్ ఆయిల్. ఇది ఒక చిన్న అండ్ క్యూట్ ఆయిల్ హీటర్తో వస్తుంది, ఇది లిడ్ అన్నమాట. సో ఇది మనం ప్లగ్కి కనెక్ట్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చి వాళ్ళ ఆయిల్. సో ఇందులో మనం ఈ ఆయిల్ని పోసుకొని హీట్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ 65 డిగ్రీస్ రాగానే అది ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఉంది కదా, లైట్ ఆన్లో ఉంటుంది, హీట్ అయ్యేదాకా తర్వాత ఆఫ్ అయిపోతుంది. నేను మీకు చూపిస్తాను కూడా. సో 65 డిగ్రీస్ అంటే అరౌండ్ 4 మినిట్స్ అలా పడుతుంది, రాగానే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వదు, ఆ ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఎఫెక్టివ్నెస్ కూడా అసలు తగ్గదు. సో ఇది యూజ్ చేసి మనం 13 టైప్స్ ఆఫ్ నోవెల్ హర్బ్స్ని మంచి వాటికి ఉన్న ఎఫెక్టివ్నెస్తో మనం అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆమ్లా, బ్రింగ్రాజ్, హైబిస్కస్ ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను ఇది ఎలా హీట్ చేసుకొని అప్లై చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ పోస్తున్నాను. మనకు ఎంత క్వాంటిటీ కావాలి ఆయిల్ అంటే మనం ఎంత అప్లై చేసుకుంటాం అనే దాన్ని బట్టి మనం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడ పెట్టేస్తాను. సో దీనికి ఒక లిడ్ వచ్చింది కదా, ఈ లిడ్ మనం క్లోజ్ చేయాలి. అండ్ ఇట్లా ఆన్ చేయగానే మీకు లైట్ వస్తుంది. ఇందాక చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ 65 డిగ్రీస్ రాగానే అరౌండ్ 4 మినిట్స్ అలా పడుతుంది, అవగానే లైట్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అది ఓవర్ హీట్ అనేది అవ్వదు. దెన్ మనం ఆయిల్ తీసి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ లైట్ ఆఫ్ అయిపోయింది కదా, యా ఇప్పుడు ఈ ఆయిల్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవడం అంతే. సో ఆయిల్ని అయితే స్కాల్ప్కి అప్లై చేసుకున్నాను. జనరల్గా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు మీరు అసలు ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తారు, ఆనియన్ షాంపూ యూస్ చేస్తారు, లేకపోతే
హెయిర్కి బెస్ట్ హెయిర్ ప్యాక్ ఏంటి అని చెప్పేసి. జనరల్గా ఇట్ డిపెండ్స్ ఉంటుంది, సో ఒక్కొక్కళ్ళ హెయిర్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, టెక్స్చర్ అయినా లేకపోతే ఏదైనా. సో దానికి తగ్గట్టు మనం ప్రోడక్ట్స్ యూస్ చేయాలి. మీకు మీ హెయిర్ గురించి పెద్దగా ఐడియా లేదు, ఏ ప్రోడక్ట్ యూస్ చేయాలి అర్థం కావట్లేదు అంటే ట్రూ హెయిర్ ఆయిల్ వల్ల 3-factor హెయిర్ అనాలిసిస్ని మీరు చెక్ చేయొచ్చు. అందులో మీ హెయిర్ టైప్, బాడీ టైప్, డెమోగ్రఫీని బట్టి మీకు సజెస్ట్ చేస్తారు ఏ ప్రోడక్ట్, ఏ ఇంగ్రీడియంట్స్ అయితే మీకు కరెక్ట్ అని చెప్పేసి. దాన్ని బట్టి మీకు వాళ్ళ ప్రోడక్ట్స్లో రైట్ ప్రోడక్ట్ ఏది అనేది సజెస్ట్ చేస్తారు. అండ్ ఆల్సో పర్సనలైజ్డ్ న్యాచురల్ సప్లిమెంట్ కూడా ఫ్రీగా ఇస్తారు. అండ్ వాళ్ళ 4 products అంటే హెయిర్ ఆయిల్, షాంపూ, సిరమ్ అండ్ సప్లిమెంట్ కూడా మనకి 689 rupees వచ్చేస్తాయి అన్నీ కలిపి. సో చూసారు కదా, ట్రూ హెయిర్ ఆయిల్ నేను యూస్ చేయడం స్టార్ట్ చేసి కొన్ని డేస్ అయింది అండ్ ఇప్పటికే నా హెయిర్ ఫాల్లో కొంచెం కంట్రోల్ అయితే చూసాను. సో మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు దాని త్రూ పర్చేస్ చేస్తే మీకు 20% off కూడా వస్తుంది, లిమిటెడ్ టైం మాత్రమే. అండ్ మీరు ట్రూ హెయిర్ ఆయిల్ వెబ్సైట్ త్రూ పర్చేస్ చేసే దాంట్లో ఎవ్రీ 5% అంటే ఎవ్రీ ఆర్డర్ మీద 5% రూరల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది. సో అది ఒక మంచి ఇనిషియేటివ్ అనే చెప్పాలి. సో ఇప్పుడైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను కదా, మీరు కావాలంటే వెళ్ళి పర్చేస్ చేయొచ్చు అండ్ నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఆయిల్ పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు ఆయిల్లో వడా చేయాలి. నైట్ మినపప్పు నానబెట్టి పెడతాము అండ్ మార్నింగ్ అవ్వగానే అది పిండి పట్టేసి దాంట్లో ఆనియన్, మిర్చి, కొంతమంది అల్లం వేస్తారు చిన్న చిన్నగా కట్ చేసి, సాల్ట్, ఇంక ఇట్లా కావాల్సినవి వేసుకుంటారు, పుదీనా వేస్తారు, కొత్తిమీర వేస్తారు, ఇట్ డిపెండ్స్, జీరా వేస్తారు, జీరా వేస్తే కూడా మంచిది, దోశలు, వడలు అన్నిట్లో వేస్తాము. సో అలా వడ వేసుకుంటాం. మిర్చి మాత్రం నేను కొంచెం పెద్దగా కట్ చేసి వేస్తాను, లేకపోతే అసలు వేయను, బికాస్ నిహానికి పెడుతుంటాం కదా. చిన్నగా అయితే పొరపాటున మనం నోట్లో పెట్టేస్తామని చెప్పేసి అట్లా పెద్దగా కట్ చేసి పెడతాం. అండ్ పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకుంటా నేను, కొంచెం చేయి తడుక్కుంటూ వేస్తాను, లేకపోతే చేతిలో నుంచి సరిగ్గా జారదు వడ కిందకి. అది నాకే అవుతుందా అందరికి అవుతుందా తెలీదు, ఫస్ట్ నుంచి నేను అలానే చేస్తూ ఉంటాను. సో అలానే అలవాటు అయిపోయాను. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ వడ అండ్ చింతపండు చట్నీ. చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా వడలోకి. అండ్ నిహాన్ ఒక్కొక్కసారి వడ ఇలా చిన్నగా పీస్ చేసి పెడితే అసలు తిండు, అదేదో అనుకుంటాడు. దాంతోపాటు చట్నీ కూడా పెట్టాను కదా, సో వద్దు అంటున్నాడు. నేను అది పక్కన పెట్టేసి వడ తీసుకెళ్ళిచ్చాను నేను. సో వాడికి చూసి ఫస్ట్ వద్దు అన్నాడు, చూసి అర్థం అవుతుంది కదా, అర్థమైనాక నోరు తెరిచి పెట్టించుకుంటాడు. సో అలా చేస్తూ ఉంటాడు అన్నమాట. పిల్లలకి మనకంటే ఈజీగా అర్థమైపోతుంది అదేంటి అని. మనం చిన్న చిన్నగా అన్నీ పెడుతుంటాం. ఇప్పుడు నిహాన్ ఎప్పుడన్నా అన్నం తినకుండా ఆమ్లెట్ ఒక్కటే తింటుంటే ఆమ్లెట్ మధ్యలో అన్నం పెట్టి నేను పెట్టేస్తాను. సో వాడికి నేను ఏం పెడుతున్నానో క్లియర్గా చెక్ చేసుకొని తింటాడనమాట. ఇది ఒకదాంట్లో ఒకటి పెట్టి పెట్టేస్తుంది అన్నట్టు బిహేవ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ నిహాన్కి ఎగ్ కర్రీ చేస్తున్నాము. ఏం లేదు, ఆనియన్ అండ్ 2-3 eggs పెట్టేస్తాము, జీరా వేస్తాము, చిల్లీ అంటే ఎండుమిర్చి వేస్తాము, బికాస్ కారం వేసేస్తాము, పచ్చిమిర్చి వేయము, అది తీసేటప్పటికీ పొరపాటున మిస్ అయ్యి ఒక నోట్లోకి వెళ్ళినా కష్టం అని చెప్పేసి ఇట్లా చేస్తే వాడు బాగా తింటాడు. సో నెక్స్ట్ మాకు చికెన్ అన్నమాట. చికెన్లో పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేస్తాము. ఉప్పు కూడా క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తాము, అది లేకపోతే నార్మల్ సాల్ట్. అది వాష్ చేశాక 2 times అప్పుడు మ్యారినేట్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకొని కుక్ చేస్తాం. లేదు ఇమీడియట్గా కావాలి అంటే మ్యారినేట్ చేసి ఒక 5-10 minutes కుక్ చేసేస్తాం. సో వాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్, కారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మ్యారినేట్ చేస్తున్నాను. జనరల్గా అయితే చాలా కూడా వేయొచ్చు, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, లెమన్ వేస్తారు, కర్డ్ వేస్తారు, పుదీనా, కొత్తిమీర, అంటే మనం చేసుకునే స్టైల్ని బట్టి ఉంటుంది ఆ కర్రీ. ఇదేమో బేసిక్ చికెన్ కర్రీ అన్నమాట. సో ఉప్పు, కారం అండ్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఈ మూడే వేస్తున్నాను నేను, ఇంకా ఏం యాడ్ చేయలేదు. సో బాగా అంతా చికెన్కి పట్టేటట్టు కలపాలి. కలిపి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. అండ్ నా చికెన్ కర్రీ, సో తాలింపు వేయను నేను, వేస్తే జీరా వేసి ఎండుమిర్చి వేస్తాను, ఒక్కోసారి అయితే జీరా కూడా వేయను. దాని తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అదంతా అయిపోయాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసి వేసేయడమే. ఫస్ట్ ఆ చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసి అవి వెళ్ళిపోయాక మళ్ళీ మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి అందులో. సో లిడ్ పెట్టేశాను, ఇప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, వచ్చేసి మళ్ళీ అది
వాటర్ అంతా అది అబ్జర్బ్ చేసుకున్నాక వాటర్ పోయాలి. ఈలోపు పక్కన లేడీస్ ఫింగర్ కర్రీ అంకుల్ వాళ్ళ కోసం, అంకులే చేశారు, జస్ట్ నేను కలుపుతున్నాను అంతే, అక్కడ ఉందని కాబట్టి. సో వాటర్ అంతా వచ్చేసి వెళ్ళిపోయినాయి, ఓన్లీ ఆయిల్ ఉంది అక్కడ. ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేసుకుంటాం, ముందే యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ నాకు నచ్చదు అస్సలు, ఎలానో ఉంటుంది. సో వాటర్ యాడ్ చేసేసాను నేనైతే. ఇక్కడ వాటర్ యాడ్ చేయగానే అన్న, యాడ్ చేయక కొంచెం ముందు అన్న కారం ఉప్పు ఏమన్నా యాడ్ చేసేది ఉంటే చేసేస్తాను. దాని తర్వాత మసాలా కూడా యాడ్ చేసుకుంటాం, గరం మసాలా. సో కారం అది వేసాను కదా, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసినాను. కొంచెం ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాక మసాలా యాడ్ చేస్తాను. లాస్ట్లో మసాలా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది, అంటే అయిపోయే జస్ట్ కొంచెం ముందు. సో అది ప్రిఫర్ చేస్తాను నేను. అట్లా వద్దు అనుకుంటే కొంచెం ముందు కూడా యాడ్ చేసుకోవచ్చేమో, బట్ నాకు లాస్ట్లో యాడ్ చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. కొత్త మొబైల్ తీసుకున్నాను, ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు మీరు. సో అది తీసుకోవడానికి వెళ్తున్నాను. ఫైనలీ ఐఎమ్ హియర్, ఎలక్ట్రానిక్స్కి వచ్చేసాను. నేను 2020 నవంబర్లో 12 Pro Max తీసుకున్నాను, చాలా వీడియోస్ దాంతోనే తీశాను. దాని తర్వాత కెమెరా కూడా తీసుకున్నాను, సోనీది వ్లాగింగ్ క్యామ్. బట్ నాకు ఇన్స్టాంట్గా వీడియో తీసి ఎడిట్ చేయాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది, బికాస్ 12 Pro Max 512 GB అయినా నిహాన్ పిక్చర్స్, వీడియోస్, ఫ్యాబ్రిక్స్వి, వ్లాగ్స్ అన్నీ ఒకే దాంట్లో అంటే నాకు ఎంత క్లౌడ్లో స్టోరేజ్ పర్చేస్ చేసినా కానీ ఎందుకో కంఫర్టబుల్గా అనిపించలేదు. అండ్ ఐ నీడ్ సమ్ అదర్ మొబైల్, పర్సనల్ యూస్కి ఒకటి, ప్రొఫెషనల్ యూస్కి ఒకటి అనిపించింది. అండ్ 13 Pro Max తీసుకుందామా అని చాలా 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 ఆలోచించాను, బట్ వర్త్ ఇట్ అనిపించింది. బికాజ్ బయటికి ప్రతిసారి నిహాన్ని తీసుకొని ఉన్నప్పుడు కెమెరాతో తీసి హ్యాండిల్ చేయలేను, ఎమ్మటే ఎడిట్ చేసి పెట్టాలన్నా కష్టం అవుతుంది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అది ఇది. అండ్ ఐ నీడ్ 2 mobiles అనిపించింది నాకు, పర్సనల్ యూస్కి ఒకటి, ప్రొఫెషనల్ యూస్కి ఒకటి. సో ఫైనలీ తీసుకున్నాను. చాలా 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 ఆలోచించాను నేను. ఇప్పుడు నేను తీసుకుంది 1 TB అన్నమాట, సో స్టోరేజ్ ఇష్యూ కూడా నాకేముండదు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో చూసారు కదా నా డే అలా జరిగింది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.